నేను మీ గౌతమ్ పుల్లెల. ఈ రోజునైతే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ 2024 జనరల్ ఎలక్షన్స్, అటు అసెంబ్లీ మరియు ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ రేపు 4వ తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి. 13వ తేదీన అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలకైతే మనకి ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ 21 రోజులు అంటే 4వ తారీఖున 13వ తారీఖు నుంచి 4వ తారీఖు జూన్ 4 వరకు 21 రోజులు క్షణమొక యుగంగా గడిపిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అయితే జూన్ 1న ఫైనల్ పోల్, దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ పోల్ ఇవాళ ఉండటం వల్ల ఇవాళ సాయంత్రం 6:30 వరకు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రచురించకూడదు అనేది ఒక ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మనకి ఎన్నికలు అయిపోయి చాలా రోజులైనా కూడా ఇవాళ వరకు అయితే ఎగ్జిట్ పోల్ అఫీషియల్ గా ఎవరు ప్రకటించడానికి వీల్లేదు. ఈ వీడియో మీ ముందుకు వచ్చే టైంకి ఇప్పటికే చాలా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిపోయి ఉంటవి. ఇది మనము సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్యలో షూట్ చేస్తున్న వీడియో. మనము అందరి ఎగ్జిట్ పోల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 9 గంటలకి అనౌన్స్ చేస్తే మనది ఒకటే ఫ్రీగా జనాలు రీచ్ అవుతారు, అందరూ ఫ్రీగా చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే ఈ పూట రాత్రి 9 గంటలకు జూన్ 1న విడుదల చేయటం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్లమెంట్కి మనకి 7 నియోజకవర్గాలు ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు 25 7 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని శాసిస్తాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది అనేది ఈ 175 నియోజకవర్గాల నుంచి మనము అనాలిసిస్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనము ఉమ్మడి జిల్లాలు కాకుండా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇవాళైతే ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ సీట్స్ అనే నెంబర్ వరకు మాట్లాడుకుందాము. శ్రీకాకుళం మొదటిది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సీట్లలో 5 సీట్లు గన్ షాట్ గా తెలుగుదేశం గెలుస్తుంది అనేది నా అంచనా. ఒక సీటు వైఎస్ఆర్సిపికి వెళ్తుంది, ఒక సీట్ అయితే కీన్ ఫైట్ అంటే టఫ్ ఫైట్ హోరాహోరీగా జరుగుతుంది అనేది మన యొక్క అంచనా. మళ్ళీ చెప్తున్నా, శ్రీకాకుళం 5 తెలుగుదేశం, 1 వైఎస్ఆర్సిపి. తెలుగుదేశం అనకూడదు ఇక్కడ, కూటమి అనాలి, మహాకూటమి అనాలి. కూటమి 5 సీట్లు, వైఎస్ఆర్సిపి 1 సీటు అండ్ కీన్ ఫైట్ అంటే హోరాహోరీ ఏదైతే ఉందో 1 సీటు. విజయనగరం 4 సీట్లు కూటమికి, 2 సీట్లు వైఎస్ఆర్సిపికి, 1 సీట్ ఏదైతే ఉందో హోరాహోరీ పోరాటంగా కీన్ ఫైట్ గా మనకు కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు విశాఖపట్నం, అనూహ్యంగా 7కు 7 సీట్లు, ఎటువంటి అనుమానం లేకుండా కూటమి అయితే, ఎన్డీఏ కూటమి అయితే గెలవబోతుందని కరాఖండిగా నేను చెప్పగలను. నెక్స్ట్ కమ్స్ అరకు. అరకులో 0 సీట్లు తెలుగు కూటమికి, 1 5 సీట్లు కన్ఫామ్ గా వైఎస్ఆర్సిపికి, 2 అయితే హోరాహోరీగా ఉంది అనేది నా అంచనా. అనకాపల్లి కూటమికి 6 సీట్లు, వైకాపా ఇక్కడ ఖాతా తెరవకపోయినా ఆశ్చర్యపడక్కర్లా, 1 సీట్ అయితే హోరాహోరీగా ఉంది. ఆ సీట్లు ఏంటి ఏంటి అనేది రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం తప్పకుండా. ఇవాళైతే జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ నెంబర్స్, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉండాలనే ఉద్దేశంతో. అనకాపల్లి 6 కూటమి, వైఎస్ఆర్సిపికి 0 1 హోరాహోరీ, అది ఎవరు ఖాతాలు అయినా పడచ్చు. కాకినాడ 6 సీట్లు కూటమి, 1 సీట్ అయితే వైఎస్ఆర్సిపికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాజమండ్రి 6 సీట్లు కూటమి గెలవబోతుండగా, 0 సీట్లు వైఎస్ఆర్సిపికి,
రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక సీట్ అయితే హోరాహోరీగా పోరాటం జరిగినట్లు మనకు అర్థమవుతుంది. అమలాపురం 7-7 సీట్లు కూటమి ఖాతాలో పడబోతున్నాయి. నర్సాపురం 7-7 సీట్లు కూటమి ఖాతాలో పడబోతున్నాయి. ఏలూరు 6 సీట్లు కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. వైఎస్ఆర్సిపికి 0 సీట్లు, ఒక సీట్ అయితే హోరాహోరీగా జరిగింది, అది ఎవరి ఖాతాలో అయినా పడచ్చు. మచిలీపట్నం 6 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా 0 సీట్లు వైకాపా, ఒక సీటు హోరాహోరీగా పోరాటం జరిగిందని మనం చెప్పవచ్చు. విజయవాడ 6 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా ఒక సీట్ అయితే హోరాహోరీగా జరిగింది, వైఎస్ఆర్సిపి ఇక్కడ ఖాతా తెరవడం కూడా కష్టం లాగానే కనిపిస్తుంది. గుంటూరు అనూహ్యంగా 7-7 సీట్లు కూటమికి పడనున్నాయి, అంటే కూటమి గెలవనుంది, వైఎస్ఆర్సిపి ఖాతా తెరవదు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో. నరసరావుపేట పార్లమెంట్ 6 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా వైఎస్ఆర్సిపికి 0 సీట్లు, ఒక సీటు హోరాహోరీగా అనేది మా అంచనా. నెక్స్ట్ బాపట్ల పార్లమెంట్ 5 సీట్లు కూటమి విజయం సాధించనుండగా 0 సీట్లు వైఎస్ఆర్సిపికి కనిపిస్తున్నాయి, 2 సీట్లు అయితే హోరాహోరీగా పోరాటం జరిగినట్లు మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు పార్లమెంట్ 4 సీట్లు కూటమి ఖాతాలో ఇట్టి పరిస్థితుల్లో పడతాయని మన అంచనాలు తగ్గట్టు తెలుస్తుంది. ఒక సీటు వైఎస్ఆర్సిపికి, ఒక 2 సీట్లు అయితే హోరాహోరీగా నడవనుంది. నెల్లూరు 6 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా 0 సీట్లు వైఎస్ఆర్సిపికి కనిపిస్తుంది, ఒక సీటు హోరాహోరీగా పోరాటం జరిగినట్లు మనకు తెలుస్తుంది. తిరుపతి 4 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా తిరుపతి అనూహ్యంగా బలం పెంచుకుంది కూటమి అని చెప్పచ్చు మనం. 4 సీట్లు కూటమికి బలం కనిపిస్తుండగా 2 సీట్లు మాత్రమే వైకాపాకి బలం కనిపిస్తుండగా ఒక్క సీటు హోరాహోరీగా పోరాటం జరిగిందని మనం చెప్పచ్చు. కడప 2 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా 4 సీట్లు వైఎస్ఆర్సిపి ఖాతాలో పడనుండగా ఒక సీటు హోరాహోరీగా పోరాటం జరిగిందని చెప్పచ్చు. రాజంపేట పార్లమెంట్ 2 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా 3 సీట్లు వైఎస్ఆర్సిపి ఖాతాలో, 2 సీట్లు హోరాహోరీగా పోరాటం నడుస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. చిత్తూరు 4 సీట్లు అనూహ్యంగా ఇక్కడ కూడా బలం పుంజుకుందనే చెప్పొచ్చు కూటమి, 4 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సిపి ఖాతాలో, ఒక సీటు హోరాహోరీగా నడిచినట్లు మన అంచనా. నంద్యాల ప్రీపోల్లో మన అంచనా ప్రకారము వన్ సైడ్ జరిగింది, వన్ సైడ్ జరుగుతుంది అనే అంచనాతో ఎలక్షన్కి వెళ్ళగా, వెన్ ఇట్ కమ్స్ టు పోస్ట్ పోల్ అనాలిసిస్ నంద్యాల 3 సీట్లు కూటమి ఖాతాలో పడనుండగా 3 సీట్లు వైఎస్ఆర్సిపి, ఒక సీటు హోరాహోరీగా పోరాటం జరిగినట్లు తెలుస్తుంది. కర్నూలు కూడా అనూహ్యంగా కూటమి తన బలం పెంచుకుంది. గత ఎలక్షన్లు కానీ ప్రీపోల్ అనాలిసిస్ కానీ చూసుకుంటే ఆఫ్టర్ పోస్ట్ పోల్ కర్నూలు 3 సీట్లు, ఇంతకుముందు చెప్పినట్టు నంద్యాల లాగానే కర్నూలు కూడా 3 సీట్లు కూటమికి, 3 సీట్లు వైఎస్ఆర్సిపికి, ఒక సీట్ అయితే హోరాహోరీ పోరాటం జరిగినట్లు మనకు తెలుస్తుంది. అనంతపూర్ గత ఎన్నికలతో పోల్చుకుంటే అనూహ్యమైన బలం పెంచుకుంది కూటమి, అంటే గత ఎన్నికల్లో కూటమి లేదు అది వేరే విషయం. 5 సీట్లు కూటమికి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది అని మనం చెప్పచ్చు. ఒక సీటు వైఎస్ఆర్సిపికి, ఒక సీటు హోరాహోరీ పోరాటం జరిగినట్లు మనకు తెలుస్తుంది. చివరాఖరిది హిందూపూర్లో 6 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుంది, ఒక్క సీటు వైఎస్ఆర్సిపి ఖాతాలకు పోయే అవకాశం కనిపిస్తుంది. సో టోటల్గా మన అంచనా ప్రకారం మొత్తం 175 నియోజకవర్గాల్లో 123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నా అంచనా
123 సీట్లకైతే ఒక్క సీటు కూడా తక్కదు అని నేను కాన్ఫిడెంట్ గా నేను క్లెయిమ్ చేయగలను, చెప్పగలను. అయితే వైఎస్ఆర్సిపి 29 సీట్లు కాగా 23 సీట్లు హోరాహోరి పోరాటం జరిగిందని నా అంచనా. అయితే ఇక్కడ కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఈ 23 సీట్లు ఎవరికి హెచ్చు తగ్గులు ఉంటాయి అనేది మనం ఒక రఫ్ అంచనా వేసుకుంటే అది డెఫినెట్గా ఇప్పుడున్న వేవ్ ప్రకారం ఈ 23 సీట్లలో కూడా కూటమికి అత్యధికంగా ఎడ్జి చూపిస్తాయి అనేది ఒక అంచనా. ఫైనల్గా నా అంచనా చెప్తున్నాను, 175 సీట్లలో 123 సీట్లకి ఒక్క సీటు కూడా కూటమికి తగ్గదు అనేది నా ఫైనల్ కంక్లూజన్. దానిపైన ఏదైతే ఈ వేవ్, ఈ ఓటింగ్ తుఫాను ఎక్కడ తీరం దాడుతుందంటే ఇదైతే ఎవరి అంచనాలకు అందని విషయం. అది ఆ తీరం అనేది ఎక్కడైనా దాటచ్చు. 123 అయితే కూటమికి తగ్గదు అనేది నా గట్ ఫీలింగ్. 4వ తారీఖు చూద్దాము. ఇండివిజువల్గా కాన్షియన్సీ వైజ్ మీకు రిపోర్ట్ కావాలి అంటే మరో 24 గంటలు మీరు వేచి చూస్తే తప్పకుండా ఇండివిజువల్ కాన్షియన్సీ రిపోర్ట్ కూడా నా అంచనాలు నేను మీకైతే తెలియచేస్తాను. ఇంత టైం తీసుకొని నా అనాలిసిస్ విన్న ప్రతి వ్యూవర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ గౌతమ్. ముగిచ్చే ముందు ఒకటే మాట, 100 మంది 100 అనాలిసిస్ చెప్తారు, 100 ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, కానీ వీటిని బేస్ చేసుకొని కానీ మరో రకంగా కానీ దయచేసి ఎవరు బెట్టింగ్ల జోలికి వెళ్ళద్దు. ఇక్కడ కూర్చొని చెప్పే గౌతమ్ 100% తెలిసి చెప్పడు. నేను ఇంతకు గత ఎన్నికల్లో, గత అనుభవాల్లో నేను ఇచ్చిన అనాలిసిస్లు తప్పైనవి కూడా ఉన్నవి, అది కూడా నేను చెప్తున్నాను. దయచేసి మాత్రం ఏ పార్టీ వారైనా, అది ఎటువంటి వారైనా, ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ కులం వాళ్ళైనా, ఎవరైనా సరే దయచేసి బెట్టింగ్ల జోలికి వెళ్ళద్దు. ఇల్లు వాకిళ్ళు తాగడి పెట్టుకోవద్దు, దయచేసి రోడ్డును పడద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గౌతమ్ పుల్లెల.